గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములు అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా హెబ్రిల్ గ్రాసిన పత్రిక 12:15 ధ్యానించుకుందాం. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అనియు, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కు నమ్మివేసిన ఏసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. దేవుని కృపకు మనల్ని దూరం చేసేదేంటి? దేవుని కృప ఉంటే మన జీవితం చాలా సమాధానంగా హాయిగా ఉంటుంది. ఆయన కృపలో పొందుకోలేని ఆశీర్వాదం అంటూ ఏముండదు. యేసయ్య కృప మన మీద ఉన్నప్పుడు క్షేమం ఉంటాం, క్షేమంగా ఉంటాం, ఆరోగ్యంగా ఉంటాం, సమాధానంతో ఉంటాం, సమృద్ధితో ఉంటాం, వాట్ నాట్. ఆయన కృప మనకు అన్నీ సప్లై చేస్తుంది. ఆ కృపను దూరపరిచేది ఏంటట? మన హృదయంలో మొలిచే చేదైన వేరు. మన హృదయంలో మొలిచే చేదైన వేరు అంటే ఏంటండి? బిట్టర్ ఫీలింగ్. ఒక వ్యక్తితో ఏదైనా మాటల్లోనో లేక ఏదైనా విషయాల్లో కొంచెం తేడా అనిపించినప్పుడు ఆ విషయాల్ని కొంచెం తేలిగ్గా తీసుకుని వదిలేకుండా సీరియస్గా తీసుకుని దాని గురించి ఎక్కువ ఆలోచన చేసి ఆ చేదైనటువంటి ఆ యొక్క భావం మనలో పెంచేసుకుని ఆ వ్యక్తి మీద అటువంటి ఆలోచనతో అలాగే మనం క్యారీ చేస్తూ ఉంటే మన చేదైనటువంటి వేరు మనలో ఆ చేదైనటువంటి ఆలోచనలు కలుగు చేస్తున్న కొలది దేవుని కృప మనకు దూరం అయిపోద్దట. అందుకనే ఎవరితో పోల్చేడట? ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠత్వం నమ్మి వేసిన, ఒక పూట తిండి కొరకు తన జ్యేష్ఠత్వం, దేవుడు తన్ని జ్యేష్ఠునిగా పుట్టించి ఇచ్చిన ఆశీర్వాదాన్ని అమ్మివేసిన ఏసావు లాంటి భ్రష్టులు ఉన్నారేమో చూసుకోండి అంటున్నాడు. ఎందుకో తెలుసా? ఏసావు జ్యేష్ఠత్వాన్ని కోల్పోయాడు, దీవెను కోల్పోయాడు. కానీ ఆ రోజు నా ఆహారం దొరికేసింది, మంచి ఫుడ్ దొరికింది కదా, ఇది అంతలే నమ్మేసుకున్నాడు. కానీ తన హృదయంలో బాధ మాత్రం పోలే, మా తమ్ముడికి నా జ్యేష్ఠత్వం నమ్మేసుకున్నానని. ఆ బాధ ఎంతవరకు వచ్చిందంటే తన పిల్లల 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 వరకు ఏసావు సంతానమైనటువంటి ఎదోమీలు, యాకోబు సంతానమైనటువంటి ఇశ్రాయేలీలు అదే ద్వేషంతో అదే చేదైనటువంటి భావనతో దూరమైపోతూ వచ్చారు. కొంతకాలానికి యాకోబు వంశస్థులైనటువంటి ఇశ్రాయేలీలు ఏదోమీల విషయంలో మంచిగానే ఉన్నా ఇశ్రాయేలీల యొక్క నాశనము కొరకు ఏదోమీలు ఎప్పుడు కూడా చూస్తూనే ఉన్నారు. అందుకనే ఉపాధ్యాయ గ్రంథంలో 1:10 నీ సహోదరులైన యాకోబు సంతతికి నీవు చేసిన బలత్కారమును బట్టి నీవు అవమానము నొందెదువు, ఇక అన్నిటికీ లేకుండా నీవు నిర్మూలమవుదువు. నీ సహోదరులైన యాకోబు సంతతికి నీవు చేసిన అన్యాయాన్ని బట్టి ఏదో మీలరా, ఎప్పుడో మీ పితరులకు మధ్య వచ్చిన గొడవ ద్వారా మీ హృదయంలో పెట్టుకుని ఆ ఎడబాటు పెరిగి శత్రుత్వంగా మారి ఆ శత్రుత్వం ద్వారా ఒకరినొకరు నాశనం చేయడానికి చూసుకుంటున్నారు. నీ సహోదరుని చేసిన అన్యాయాన్ని బట్టి నేను నీకు తీర్పు తీరుస్తాను, జాగ్రత్త అని దేవుడు చెప్తున్నాడు. అందుకనే మనము సాధ్యమైనంత వరకు అందరూ తెలివి ఉండాలండి, సమాధానంగానే ఉండాలి. మనం ఇప్పుడు చదువుకున్న హెబ్రిల్ రాసిన పత్రిక 12:15 చదువుకున్నాం. పైన 14 చూస్తే అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడను ప్రభువును చూడడు. కాబట్టి ప్రియులారా, దేవుని కృప మనల్ని చల్లగా ఉండాలి అంటే, మనల్ని చల్లగా చూడాలి అంటే, ఆయన కృపలో మనం ఉండాలి అంటే ఎవరితో ఎటువంటి చేదైనటువంటి అనుభవాలు ఒకవేళ ఉన్నా దాన్ని మనసులోంచి తీసేయాలి. సాధ్యమైనంత వరకు సమాధాన పడాలి. ఆ వ్యక్తి సమాధాన పడినా పడకపోయినా మనం మాత్రం ఆ వ్యక్తి మీద ఎటువంటి చెడు స్వభావము, రాగద్వేషాలు పెంచుకోకుండా ఉంటే దేవుని కృప మనలో ఉంటుంది, మన పైన ఉంటుంది. అప్పుడే పరిశుద్ధత కలిగి ఉంటాం. పరిశుద్ధత లేకుండా ఎవరును కూడా ప్రభువును చూడడు. కాబట్టి ఈరోజు అన్నదిన ఆత్మీయ ఆహారంగా ఏసావు చేసిన తప్పులు మనం చేయకుండా, అపవిత్రమైన ఆలోచనలు మనలో రాకుండా, దేవునికి విరోధకరమైనటువంటి ఆ రాగద్వేషాలు మనలో ఉండకుండా మన హృదయాన్ని సరి చేసుకుంటే దేవుని కృప సమృద్ధిగా మనం పొందుకుంటాం, మన లైఫ్ హ్యాపీగా ఉంటుంది. కాబట్టి దేవుని అడుగుదాం, ప్రభువా
ఫలానా వ్యక్తులతో నాకు చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉన్నా, వారితో ఎటువంటి విధమైనటువంటి ద్వేషాలు, వారి పట్ల నాకు ఆ ద్వేషపు మనసును నాలోంచి తీసేసి ప్రేమించే హృదయం నాకు ఇవి ప్రభువా. తద్వారా నీ కృపను సమృద్ధిగా పొందుకుంటాను ప్రభువా అని దేవుని అడుగుదాం. పరిశుద్ధ ఆత్ముడు అట్టి మనసు మనకిచ్చి సమాధానంతో తేలికైన హృదయాలతో మనల్ని నడిపించి ప్రభు కృపలో మనల్ని బహుగా దీవించును గాక. ఆమెన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మా అనుదిన జీవితంలో ఎంతోమందితో రకరకాల వాదనలు, డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి. ఇటువంటి పరిస్థితుల్లో కొందరంటే కోపం, ద్వేషం కూడా మా హృదయంలో ఏర్పడుతూ ఉంటుంది. కానీ ఆ కోపాలు, ద్వేషాలు, ఆ చేదైనటువంటి అనుభవాలతో నీ కృపకు దూరం అవుతామనే భయం కలిగి వాటిని వెంటనే విడిచిపెట్టుకోగలిగే శక్తిని దయచేయండి. ఆ బాధ ఏదైనా నీకు అప్పగించేసి మా హృదయాన్ని తేలిగ్గా ఉంచుకోగలిగే విశ్వాసము, పరిశుద్ధాత్మను నడిపింపు దయచేయమని, ఎదుర్కొంటున్న ప్రతి శోధనపై మాకు జయమిమ్మని, నీ ఆత్మతో నడిపించమని, ఎదటివారు మమ్మల్ని ఎంతగా ఇబ్బంది పెట్టి ఇరిటేట్ చేసినా నీ పరిశుద్ధాత్మలోనైనా మేము ధైర్యంగా సమాధానం కలిగి దీర్ఘశాంతముతో, అయా మా సమాధానాన్ని మేము కోల్పోకుండా నీ కృపకు దూరం కాకుండా హృదయాలు తేలిక చేసుకుంటూ విశ్వాసముతో ముందుకు సాగిపోయి నీ కృపలో క్షేమంగా జీవించే జీవితము, నీ ఆత్మీయ మేలుకొలుపు మాకిచ్చి మమ్మల్ని, మా కుటుంబాలను దీవించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దినాభిషేకం హెచ్చుగా మనపై దిగి వచ్చి యేసయ్య కృపలో శాంతి సమాధానముతో మనలను పరిశుద్ధాత్ముడు నడిపించి దీవించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.